పెరుగుదల వికాస నియమాలు అనే ఈ టాపిక్ గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎండింగ్లో మీరు కొన్ని ప్రశ్నలకైతే సమాధానం చెప్పవలసి ఉంటుంది. అంతకంటే ముందుగా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీరు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే వ్యక్తిలో పెరుగుదల వికాసం ఖచ్చితంగా కొన్ని సూత్రాల ప్రకారం జరుగుతాయని మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అనేక పరిశోధనల ద్వారా తెలిపారు. ఓకే, ఇవి మానవులందరికీ వర్తించే సాధారణ సూత్రాలు. ఈ సూత్రాలు వ్యక్తి వికాస స్వభావాన్ని వివరిస్తాయి. మీరు ఇక్కడ గమనించాలి, వికాస నియమాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మొదటిది, వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. మీరు ఇక్కడ గమనించాలి, కంటిన్యూస్ వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. దీనికి వివరణ మనం చూసినట్లయితే, తల్లి గర్భంలో ఫలదీకరణం చెందిన నాటి నుంచి వ్యక్తి చనిపోయే వరకు విరామం లేకుండా వికాసం నిరంతరంగా కొనసాగుతుంది. దీనికి ఉదాహరణ ఏంటయ్యా అనేది మనం చూసినట్లయితే, 80 సంవత్సరాల వయసులో కూడా వ్యక్తి టైపింగ్ అనేది నేర్చుకోగలుగుతాడు. 20 సంవత్సరాల్లో టైపింగ్ నేర్చుకోగలుగుతాడు, 80 సంవత్సరాల్లో నేర్చుకోగలుగుతాడు, లేదా 50 సంవత్సరాల్లో కూడా టైపింగ్ అనేది నేర్చుకోగలుగుతాడు. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. మీరు ఇక్కడ గమనించాలి, శారీరక మానసిక లక్షణాంశాల వికాసం క్రమంగా నిరంతరంగా జరుగుతుంది. పెరుగుదల మాత్రం పరిపక్వత చెందిన తర్వాత ఒక దశలో ఆగిపోతుంది. ఇక్కడ ఈ టాపిక్ నుంచి ప్రశ్న అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం చూసినట్లయితే, ఇక్కడ మీరు గమనించాలి, 80 సంవత్సరాల వయసులో కూడా వ్యక్తి టైప్ నేర్చుకోవడం ఏ వికాస నియమానికి చెందిందని చెప్పేసి 4 ఆప్షన్లు అయితే ఇస్తాడు. మీరు ఏ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది? వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఓకేనండి. ఇంకా రెండవది మనం చూసినట్లయితే, వికాసం సంచిత ప్రక్రియ లేదా సర్వశక్తుల సమ్మేళనంగా దీన్ని పిలుస్తారండి. ఇక్కడ దీని గురించి మనం వివరణ చూసినట్లయితే, ఒక వ్యక్తిలో శారీరక మార్పులైనా లేదా మానసిక మార్పులైనా ఒకసారి సంభవించాక గతంలో ఏర్పడ్డ మార్పుల ఆధారంగా కొత్త మార్పులు చెందడంతో జరుగుతుంది. ఏం లేదండి, శిశువు మొదటిసారి లేచి నిలబడటం, మొదటి పదం పలకడం, దంతాల ఆవిర్భావం మనకు హఠాత్తుగా వచ్చినట్లు అనిపించడం, వీటి గురించి మనకి వివరించే వికాస నియమం వికాసం సంచిత ప్రక్రియ లేదా సర్వశక్తుల సమ్మేళనం. మీరు ఇక్కడ గమనించాలి, ఈ వికాసమునకు కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో ఆంతర్గికంగా జరుగుతూ హఠాత్తుగా ఒక్కరోజు బయటకు వచ్చినట్లుగా కనిపిస్తాయి. ఈ ప్రక్రియనే సంచితం అంటారండి. ఇక్కడ మనం దీనికి ఉదాహరణ చూసినట్లయితే, వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు, ఆ తర్వాత పదాలు, ఆ తర్వాత వాక్యాలు రాయగలగడం జరుగుతుంది. ఇంకో ఉదాహరణ మనం చూసినట్లయితే, శిశువు దంతాలు రాత్రికి రాత్రే పెరిగినట్లు అనిపించడం. ఇంకో ఉదాహరణ మనం చూసినట్లయితే, శిశువు అమ్మ అనే పదం హఠాత్తుగా పలకడం. ఓకేనండి. ఇక్కడ మనకి ప్రశ్న అనేది ఏ విధంగా వచ్చేందుకు అవకాశం ఉంది అనేది మనం చూసినట్లయితే, శిశువుకు దంతాలు రాత్రికి రాత్రే పెరిగినట్లు అనిపించడం, ఇది ఏ వికాస నియమం అని చెప్పేసి మనకి ప్రశ్న అయితే వస్తుందండి. ఏంటండి నియమం పేరు? సంచిత ప్రక్రియ లేదా సర్వశక్తుల సమ్మేళనం. ఓకేనండి. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే, మూడవది మనం చూసినట్లయితే, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది లేదా వికాసం క్రమానుగతమైంది. మీరు ఇక్కడ గమనించాలి, దీనికి వివరణ చూసినట్లయితే, వ్యక్తి వికాస దశల్లో వికాస వేగాలలో వైయక్తిక భేదాలు ఉన్నప్పటికీ వికాసం ఒక ఖచ్చితమైన ఆర్డర్, అదేవిధంగా నమూనా ప్యాటర్న్ అనుసరించడం జరుగుతుంది. దీనికి మనం ఉదాహరణ చూసినట్లయితే, శిశువులందరిలోనూ భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారి తర్వాత సంక్లిష్టమైన భాషా నైపుణ్యాభివృద్ధికి దారితీస్తుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం చూడండి, శిశువు చలనాత్మక వికాసంలో మొదట పాకడం, తర్వాత కూర్చోవడం, ఆధారం పట్టుకుని నిలబడడం, తర్వాత నడవడం, పరుగులు తీయడం అనేది క్రమానుగతంగా జరుగుతుంది. ఓకేనండి. ఈ టాపిక్ నుంచి ప్రశ్న అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం చూసినట్లయితే, శిశువులందరిలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారి తర్వాత సంక్లిష్టమైన భాషా నైపుణ్యాభివృద్ధికి దోహదపడే వికాస నియమం ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. ఆన్సర్ మనం చూసినట్లయితే, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుందండి. ఓకేనా. లేకపోతే దీనికి మరొక పేరు, వికాసం క్రమానుగతమైంది.
మీరు ఇక్కడ గమనించాలి. నాలుగవది, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది లేదా రెండు నిర్దేశిక పోకడాల్లో జరుగును. దీని గురించి మనం వివరణ చూసినట్లయితే, పెరుగుదల వికాసాల్లోని క్రమాభివృద్ధి దిశను తెలియచేసేవి రెండు. ఒకటి, శిరోపాదాభిముఖ వికాసం లేదా శిరోపాద ధోరణి అని చెప్పేసి దీన్ని పిలుస్తారండి మొదటిదాన్ని. ఇంకా రెండవది, సమీప దూరస్థ వికాసం లేదా కేంద్ర ఉపరిసర ధోరణి అని చెప్పేసి దీన్ని పిలుస్తారు రెండవదాన్ని. శిశువులో వికాసం అనుదైర్ఘికంగా శిశువు శిరస్సు నుండి ప్రారంభమై పాదాభిముఖంగా జరగటాన్ని శిరోపాదాభిముఖ వికాసం అంటారు. తలభాగంలో నిర్మాణం విధులు ముందుగా వృద్ధి చెంది తదుపరి నడుము భాగానికి జరిగి చివరకు పాదాల వరకు శిశువులో వికాసం చెందుతుంది. దీన్నే మనం వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఇక్కడ మనకి ఈ టాపిక్ నుంచి ప్రశ్న అనేది ఏ విధంగా వచ్చేందుకు అవకాశం ఉంది అనేది మనం చూసినట్లయితే, శిశువు మొదట తలపైన, తర్వాత వెన్నుపాము, చేతులపైన, ఆ తర్వాత కాళ్ళు మీద క్రమంగా ఆధీనం సంపాదిస్తాడు. ఇది ఏ వికాస నియమం అని చెప్పేసి మనకి ప్రశ్న అయితే వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. మనం ఆన్సర్ చూసినట్లయితే, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుందని చెప్పేసి ఆప్షన్ అయితే ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇంకా రెండో ఉదాహరణ చూసినట్లయితే, శిశువులో వికాసం శరీరం మధ్యభాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరించడాన్ని సమీప దూరస్థ వికాసం అంటాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే, శిశువు ముందుగా పెద్ద కండరాలపై నియంత్రణ సాధించి తర్వాత చిన్ని చిన్ని కండరాలపై నియంత్రణ పొంది వాటి ద్వారా కదలికను ప్రదర్శిస్తాడు. ఇక్కడ మనకి ఈ టాపిక్ నుంచి ప్రశ్న అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం చూసినట్లయితే, శిశువు ఏదైనా ఒక వస్తువును అందుకునేందుకు భుజాలు మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టు చేతివేళ్లను ఉపయోగిస్తాడు. ఇది ఏ వికాస నియమం అని చెప్పేసి మనకి ప్రశ్న అయితే వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. ఆన్సర్ మనం చూసినట్లయితే, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఇక నెక్స్ట్, పాదాల కంటే ముందుగా కాళ్ళపై నియంత్రణ సాధించడం, ఇది ఏ వికాస నియమం? ఆన్సర్ మనం చూసినట్లయితే, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఇంకా ఐదవది, వికాసం ఒక పరస్పర చర్య లేదా వికాసం అనువంశికత పరిసరాలపై ఆధారపడును. దీని గురించి వివరణ చూసినట్లయితే, వ్యక్తిలో అనువంశికంగా వచ్చిన శక్తి సామర్థ్యాలు పరిసరాల్లో ఉన్న కారకాల మధ్య పరస్పర చర్య వలన వికాసం జరుగును. అనువంశికత పరిసరాల ఉత్పత్తియే మానవుడు. కావున ఈ రెండింటి పరస్పర చర్యల ప్రభావం వలన వ్యక్తిలో పెరుగుదల వికాసం మూర్తిమత్వ నిర్మాణం జరుగును. ఈ టాపిక్ నుంచి మనకి ప్రశ్న అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం పరిశీలన చేసినట్లయితే, శిశువుకి తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినట్లయితే దానికి సరైన క్రమశిక్షణ ప్రోత్సాహం తోడైనట్లయితే మంచి గాయకుడిగా ఎదుగుతాడు. ఇది ఏ వికాస నియమం అని చెప్పేసి మనకి ప్రశ్న అయితే వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. ఆన్సర్ మనం చూసినట్లయితే, వికాసం ఒక పరస్పర చర్య. ఆరోది మనం చూసినట్లయితే, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి లేదా వికాసం ఏకీకృతం మొత్తం. ఇక్కడ మనం దీనికి వివరణ చూసినట్లయితే, వ్యక్తిలో శారీరక మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక వికాసాలు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఒక రంగంలో జరిగే వికాసం మరొక రంగంలోని వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక్కడ మనం దీనికి ఉదాహరణ పరిశీలన చేసినట్లయితే, మానసిక వికాసం సరిగ్గా లేని వ్యక్తిలో సాంఘిక నైతిక వికాసాలు కూడా సరిగ్గా ఉండవు. మీరు ఇక్కడ గమనించాలి. రెండో ఉదాహరణ, ఆరోగ్యవంతుడైన వ్యక్తిలో మానసిక ఆరోగ్యం కూడా ఉండి అతను ఉద్రేక పరంగా మూర్తిమత్వ పరంగా ప్రవర్తన పరంగా స్థిరంగా ఉంటాడు. ఇక్కడ మనకి ఈ టాపిక్ నుంచి ప్రశ్న అనేది ఏ విధంగా వస్తుంది అనేది పరిశీలన చేసినట్లయితే, మానసిక వికాసం సరిగ్గా లేని వ్యక్తిలో సాంఘిక నైతిక వికాసాలు కూడా సరిగ్గా ఉండవు. ఇది ఏ వికాస నియమం అని చెప్పేసి మనకి ప్రశ్న అయితే వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. ఆన్సర్, వివిధ వికాసాలు పరస్పరం సంబంధంగా కొనసాగుతాయి. ఏడవది మనం చూసినట్లయితే, వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు లేదా అంచనా వేయవచ్చు. దీని గురించి వివరణ చూసినట్లయితే,
తొలి దశలోని శిశువు పెరుగుదల వికాసాలను బట్టి రాబోయే దశల్లో ఎలా ఉండబోతున్నాడో ఊహించవచ్చు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నతనంలో ప్రజ్ఞాలబ్ధిని తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో శిశువు ప్రజ్ఞాలబ్ధి ఎలా ఉండబోతుందో అంచనా వేయవచ్చు లేదా చెప్పవచ్చు. దీనికి ఉదాహరణ మనం చూసినట్లయితే 2 సంవత్సరాల వయసులో పిల్లవాడి ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసు నాటికి ఆ పిల్లవాడు ఎంత ఎత్తు ఎదుగుతాడో అంచనా వేయవచ్చు. ఇది ఏ వికాస నియమం అని చెప్పేసి మనకి ప్రశ్న వచ్చేందుకు అవకాశం అయితే ఎంతైనా ఉంది. ఆన్సర్ మనం చూసినట్లయితే వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు లేదా వికాసాన్ని అంచనా వేయవచ్చు అనే ఆన్సర్ అయితే మనం ఇవ్వవలసి ఉంటుంది. ఇంకో విధంగా ప్రశ్న ఏ విధంగా వస్తుంది అనేది మనం చూసినట్లయితే చిన్నతనంలో ప్రజ్ఞాలబ్ధిని తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో ప్రజ్ఞాలబ్ధిని అంచనా వేయడానికి ఉపయోగపడే వికాస నియమం ఏంటని చెప్పేసి కూడా ప్రశ్న అయితే వచ్చేందుకు అవకాశం అయితే ఎంతైనా ఉంది. ఆన్సర్ మనం చూసినట్లయితే వికాసాన్ని అంచనా వేయవచ్చు అనే నియమం ద్వారా. 8వది మనం చూసినట్లయితే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. శిశువులందరిలో వికాసం ఒకే క్రమం ఆర్డర్ ఒకే నమూనా ప్యాటర్న్ లో సాగినప్పటికీ అందరిలో ఒకే వేగం గుణాత్మకతతో సాగదు. దీని గురించి ఉదాహరణ మనం పరిశీలన చేసినట్లయితే ఒక శిశువు 5 నెలల వయసులో పాకడం ప్రారంభిస్తే మరొక శిశువు 6 నెలల వయసులో ప్రాకడం ప్రారంభించవచ్చు. ఇది ఏ వికాస నియమం అని చెప్పేసి మనకి ప్రశ్న అయితే వచ్చేందుకు అవకాశం అయితే ఎంతైనా ఉంది. ఆన్సర్ మనం చూసినట్లయితే వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. ఇక్కడ మనకి ఈ టాపిక్ నుంచి ప్రశ్న అనేది ఏ విధంగా వచ్చేందుకు అవకాశం ఉంది అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఒక తరగతి గదిలో విద్యార్థులు గ్రహణ శక్తిలోనూ విద్యా సాధనలోనూ విద్యార్థుల ప్రగతిలోనూ తేడాలు ఉంటాయి. ఇది ఏ వికాస నియమం తెలియచేస్తుంది ఏంటని చెప్పేసి ప్రశ్న వచ్చేందుకు అవకాశం అయితే ఎంతైనా ఉంది. ఆన్సర్ మనం చూసినట్లయితే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఓకే, 9వది మనం చూసినట్లయితే వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. వికాసం జీవితాంతం ఒక క్రమ పద్ధతిలో కొనసాగినప్పటికీ అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. దాని వేగంలో విభిన్నత ఉంటుంది. దీని గురించి మనం ఒక ఉదాహరణ పరిశీలన చేసినట్లయితే శైశవ దశ బాల్య దశల్లో జరిగే శారీరక పెరుగుదల ఇతర దశల్లో జరగదు. ఇక్కడ మనకి ఈ టాపిక్ నుంచి ప్రశ్న అనేది ఏ విధంగా వస్తుంది అనేది పరిశీలన చేసినట్లయితే యవ్వనావిర్భావ దశల్లో ఉన్న మానసిక పరిణతి భావోద్వేగాభివృద్ధి మిగతా దశల్లో ఉండదు. ఇది ఏ వికాస నియమం ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న వచ్చేందుకు అవకాశం అయితే ఎంతైనా ఉంది. ఆన్సర్ మనం చూసినట్లయితే వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదన్నమాట. ఇంకా లాస్ట్గా 10వది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 10వది వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఇక్కడ సులభ అంశాల నుంచి జటిల అంశాలకు సాగును, అంటే సులభతరమైన అంశాల నుంచి కఠినతరమైన అంశాలకు ఇది జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం దీని గురించి వివరణ చూసినట్లయితే శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ నైతిక వికాసాల్లో దేనిలోనైనా ఈ నియమం వర్తిస్తుంది. నిలబడడం నడవడం లాంటి తేలిక పనుల నుండి మెట్లెక్కడం సైకిల్ తొక్కడం ఈత కొట్టడం లాంటి కఠినమైన పనులు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి శిశువులో ప్రతిస్పందనలను మొదట సాధారణంగా ఉండి తర్వాత నిర్దిష్టంగా నిర్దిష్ట దిశకు సాగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక ఉదాహరణ మనం పరిశీలన చేసినట్లయితే శిశువు వస్తువులను పట్టుకోవటానికి మొదట చేతులను ఉపయోగించి ఆ తర్వాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతాడు. అలాగే చేతివేళ్ల పట్టు సాధించిన తర్వాత సూక్ష్మ చర్యలైన రాయడం చేయగలుగుతాడు. ఓకే, ఇక్కడ మనకి ఈ టాపిక్ నుంచి ప్రశ్న అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం పరిశీలన చేసినట్లయితే శిశువు మొదట ఆడవాళ్ళందరినీ అమ్మ అని సంబోధించిన పిదప ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే ఉపయోగించడం, ఇది ఏ వికాస నియమం అని చెప్పేసి మనకి ప్రశ్న వచ్చేందుకు అవకాశం అయితే ఎంతైనా ఉంది. ఆన్సర్ మనం చూసినట్లయితే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. ఓకే, ఇప్పటి వరకు నేర్చుకున్న ఈ టాపిక్స్పై బిట్స్ అయితే అడగడం జరుగుతుంది. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో క్వశ్చన్ నెంబర్తో పాటుగా కామెంట్ చేయవలసి ఉంటుంది. బిట్ నెంబర్ 1, ఒక శిశువుకు తన తల్లిదండ్రుల నుంచి మంచి గ్రాతం లభించినప్పుడు ఆ శిక్షణ ప్రోత్సాహం తోడై మంచి గాయకుడిగా ఎదగడంలో
దాగి ఉన్న వికాస నియమం ఏంటని చెప్పేసి ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ వన్, వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు. ఆప్షన్ టూ, వికాసం సంచితమైంది. ఆప్షన్ త్రీ, వికాసం ఒక పరస్పర చర్య. ఆప్షన్ ఫోర్, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఓకే, మీ ఆన్సర్ ఏదైతే అది కామెంట్ బాక్స్లో క్వశ్చన్ నెంబర్తో పాటుగా కామెంట్ చేయండి. రెండవది, శిశువు మొదటిసారిగా లేచి నిలబడటం, మొదటి పదం పలకడం, దంతాల ఆవిర్భావం హఠాత్తుగా వచ్చినట్లు భావించడం, దీనిలో దాగి ఉన్న వికాస నియమం ఏంటని చెప్పేసి ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ వన్, వికాసం క్రమానుగతమైంది. ఆప్షన్ టూ, వికాసం సంచితమైంది. ఆప్షన్ త్రీ, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఆప్షన్ ఫోర్, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇది క్వశ్చన్ నెంబర్ టూ అండి. మీ ఆన్సర్ ఏదైతే అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. ఇంకా మూడవ ప్రశ్న, 2 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లవాడి ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసు నాటికి ఆ పిల్లవాడి ఎత్తును అంచనా వేయడం ఏ వికాస నియమం అనుసరించింది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ వన్, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆప్షన్ టూ, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ త్రీ, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది. ఆప్షన్ ఫోర్, వికాసాన్ని అంచనా వేయవచ్చు లేదా వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు. ఓకే, మీ ఆన్సర్ ఏదైతే అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ త్రీ. ఇంకా క్వశ్చన్ నెంబర్ ఫోర్ మనం చూసినట్లయితే, శిశువునందు భాషా వికాసం మొదట ముద్దు పలుకలతో ప్రారంభమై తరువాత మాటలు సంభాషణలు కొనసాగించడం వంటి వికాస ప్రక్రియలు ఏ నియమానుసారంగా జరుగుతాయి ఏంటని చెప్పేసి మనకి ఇక్కడ ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ వన్, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఆప్షన్ టూ, వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది. ఆప్షన్ త్రీ, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఆప్షన్ ఫోర్, వికాసం సంచితమైంది. మీ ఆన్సర్ ఏదైతే అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ ఫోర్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ ఫైవ్, సోనీ అనే అమ్మాయిలో మానసిక ఎదుగుదల లోపించిన కారణంగా ఆమె సాంఘికంగాను మరియు నైతిక పరంగాను వికాసంలో కూడా వెనుకబడి ఉందనే విషయాన్ని సమర్థించే నియమం ఏంటని చెప్పేసి మనకి ఇక్కడ ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ వన్, వికాసం ఒక పరస్పర చర్య. ఆప్షన్ టూ, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ త్రీ, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. ఆప్షన్ ఫోర్, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇది క్వశ్చన్ నెంబర్ ఫైవ్. ఆన్సర్తో పాటుగా మీ కామెంట్ని అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆరవది, వికాసమునకు చెందిన సత్యమేంటి? ప్రశ్న మరొక్కసారి, వికాసమునకు చెందిన సత్యం. ఆప్షన్ వన్, శిర పాదాభిముఖ దశ నుండి అనుసరిస్తుంది. ఆప్షన్ టూ, శిర సమీప దశ నుండి అనుసరిస్తుంది. ఆప్షన్ త్రీ, సమీప పాదాభిముఖ దశను అనుసరిస్తుంది. ఆప్షన్ ఫోర్, శిర దురస్థ దిశను అనుసరిస్తుంది. మీ ఆన్సర్ ఏదైతే అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. ఇంకా ఏడవ ప్రశ్న మనం చూసినట్లయితే, క్రింది వాటిలో వికాస సూత్రం కానిది ఏంటని చెప్పేసి ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ వన్, వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు. ఆప్షన్ టూ, వికాసం సంచితమైంది. ఆప్షన్ త్రీ, వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరుగుతుంది. ఆప్షన్ ఫోర్, వికాసం నిరంతర ప్రక్రియ. ఇక్కడ ప్రశ్న అయితే క్లియర్గా చదవండి. క్రింది వాటిలో వికాస సూత్రం కానిది ఏంటి అని చెప్పేసి ప్రశ్న అయితే అడిగాడు. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుని క్వశ్చన్ నెంబర్తో పాటుగా మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 7. ఇంకా క్వశ్చన్ నెంబర్ 8, 2 చేతులతో బొమ్మలను పట్టుకునే శిశువు క్రమేపి తన చేతివేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఈ క్రింది వికాస సూత్రం ద్వారా సరిగ్గా వివరించవచ్చు అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ మనం చూసినట్లయితే ఆప్షన్ వన్, వైయక్తిక భేదాలు. ఆప్షన్ టూ, వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది. ఆప్షన్ త్రీ, పరస్పర చర్య. ఆప్షన్ ఫోర్, వికాసంను ప్రాకృతీకరించవచ్చు. ఓకేనండి, మీ ఆన్సర్ ఏదైతే అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 8. ఇంకా క్వశ్చన్ నెంబర్ 9, శిశువు వికాస దశ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ వన్, అడ్డంగా ఉంటుంది. ఆప్షన్ టూ, నిలువుగా ఉంటుంది. ఆప్షన్ త్రీ, శిరోపాదాభిముఖంగా మరియు సమీప దూరస్థంగా ఉంటుంది. ఆప్షన్ ఫోర్, ప్రాకృతీకరించలేము.
ఓకే ఫ్రెండ్స్, మీ ఆన్సర్ ఏదైతే అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్రింది వాక్యాల్లో సరికానిది ఏంటని చెప్పేసి ప్రశ్న అయితే ఉంది. ప్రశ్న మరొక్కసారి, క్రింది వాక్యాల్లో సరికానిది. ఓకే, ఆప్షన్ 1 వికాసం క్రమానుగతం, ఆప్షన్ 2 వికాసం ఏకీకృత మొత్తం, ఆప్షన్ 3 వికాసం రెండు నిర్దేశిక పోకడాలను అనుసరిస్తుంది, లేదా దీనికి మరొక పేరు వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఓకే, ఆప్షన్ 4 సమరూప కవలల వికాసం విభిన్నంగా ఉండదు. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 10. మీ ఆన్సర్ ఏదైతే అది కామెంట్ బాక్స్లో క్వశ్చన్ నెంబర్తో పాటుగా కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 11 వికాసం క్రమానుగతమైంది అను నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషా బోధనలో అనుసరించే క్రమం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 శ్రవణం భాషణం పఠనం లేఖనం, ఆప్షన్ 2 శ్రవణం భాషణం లేఖనం పఠనం, ఆప్షన్ 3 భాషణం శ్రవణం పఠనం లేఖనం, ఆప్షన్ 4 లేఖనం శ్రవణం పఠనం భాషణం. దీనికి ఆన్సర్ మనం చూసినట్లయితే శ్రవణం భాషణం పఠనం లేఖనం. ఓకే, ఆప్షన్ 1. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలియచేయడం జరిగింది. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది, దీనిలో అయితే ఎటువంటి సందేహం అయితే లేదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నాకైతే తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.